ఎక్కడ అతికించమంటారు మేడం? నా వీపు కతికించండి రెగ్గిరిగా. నువ్వే వెధవ అనుకుంటే నువ్వు తెచ్చిన వాళ్ళు నీకంటే ఎదవల్లా ఉన్నారు. రే, కార్లో మనల్ని చూస్తే ఇదేదో మన ప్లాన్ అనుకుని అది పక్కకెళ్ళిపోతుంది. రే మేడం, కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ క్రాంతికి ఎదురుపడు. కారు ఆపితే ఆపకుండా వెళ్ళిపో. చేసి చేసి ఎలాగైనా పట్టుకుంటుంది. కారు ఓ ఈఎంఐ కట్టాలి అంటుంది. గొడవ పెట్టుకో. నేను ఈఎంఐ కట్టను, కట్టాల్సినంత అవసరం లేదని గట్టిగా వాదించు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. వెళ్ళో. అలాగే మేడం. పెద్దమ్మా, మనం ఇక్కడే వెయిట్ చేద్దామా? చేయడం కాదురా, మనం కూడా వాడిని ఫాలో చేయాలి. పద రే, కార్ తీసుకురా. అలాగేనా. నీకే చెప్పేది ఆపరా. రే దిగురా, దిగో కార్ దిగో. ఎందుకు కార్ ఆపావు? మమ్మల్ని చూడగానే కార్ ఆపకుండా ఎందుకు పారిపోతున్నావు? పారిపోవడం ఏంటి? అసలు ఎవరు మీరు? రికవరీ ఏజెంట్ని. కార్ తీసుకొని 3 నెలలుగా ఈఎంఐ కట్టకుండా తిరుగుతున్నావంట కదా. ఈఎంఐ కడతావా, కార్ తీసుకుపోమంటావా? ఏం మాట్లాడుతున్నావు? నేనే ఈఎంఐ కట్టక్కర్లేదు. త్రీ టూ 3-2 నంబర్. ఓకే, నీ పేరు సుబ్బారావేగా? అయితే అయితే ఏంట్రా? రే గిరి, వీడియో తీరా. అలాగే. ఫైనాన్స్ లో తీసుకొని ఈఎంఐ కట్టకుండా ఉంటే ఊరుకుంటాననుకున్నావా? చూడు, ఇది నా కారు, నేనెవరికి ఈఎంఐ కట్టక్కర్లేదు. కట్టను కూడా, ఏం చేస్తావు?
మా క్రాంతక సంగతి నీకు తెలీదురా? ఏం చేస్తుందిరా? తనేమన్నా పెద్ద రౌడీ అనుకుంటుందా? ఓవే అక్క రే, నిన్ను అది తోస్తావా రే? తీసావా? తీసాను. పద 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 మావాడిని ఎందుకు కొడుతున్నావు? ఓ, వీడు మీ తాలూకానా? అందుకేనా మీలాగే బేవర్సగా బతుకుతున్నాడు? రే, ఏం చేశాడని మావాడిని కొడుతున్నావు? ఫైనాన్స్ లో కార్ తీసుకుని 3 నెలలుగా ఈఎంఐ కట్టకుండా తిరుగుతున్నాడు. అడిగితే కట్టను అని గీర సమాధానం చెప్తున్నాడు. అయితే కొడేస్తావా? మీవాడని తెలియక 4 దెబ్బలే కొట్టాను. తెలుసుంటే ఇంకో 4 దెబ్బలు ఎక్కువే కొట్టుండేదాన్ని. రేబ్లేడు అక్క, నువ్వు బండి తీసుకునిరా, నేను కార్ తీసుకొస్తాను. అలాగేనక్క. రే, తప్ప. ఏ, ఆగో, కార్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. అడ్డొస్తే కారు రోడ్డు మీద నుంచి కాదు, మీ మీద నుంచి ఎక్కించి మరీ తీసుకువెళ్తా. జరుగు. ఎరా, వీడియోలు పర్ఫెక్ట్ గా వచ్చాయా? వచ్చాయి మేడం. వీడియోలు బాగానే వచ్చాయి, కాకపోతే క్రాంతి ఇచ్చిన పంచలే సాలిడ్ గా ఉన్నాయి. నీకెలా ఉంది పెద్దమ్మా? పిచ్చి వాగుడు, వాగకో. తన్నులు తిన్నా మన ప్లాన్ వర్కౌట్ అయ్యిందిరా. ఇప్పుడు చూడు దాన్ని ఎలా ఇరికిస్తానో. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? క్రాంతి వెంటనే వచ్చేస్తానని వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటా అని. రికవరీ కోసం వెళ్తున్నానంది కదా, అంత తొందరగా అయిపోతుందా? లేదమ్మా, అది వెళ్ళినప్పటి నుంచి ఎందుకో నా మనసు అదోలా ఉంది, ఏదో కీడు శంకిస్తోంది. అలాంటిదేం జరగదులే అమ్మా, మంచి మాత్రమే చేసే క్రాంతికి ఎప్పుడూ కీడు జరగదు. తననెప్పుడు ఆ అమ్మవారు చూసుకుంటారు. పదండి, బయటకెళ్దాం. పెద్దమ్మా, 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 పెద్దమ్మా. ఏంట్రా, ఏమైంది? మన క్రాంతక్కని పోలీసులు అరెస్ట్ చేశారు పెద్దమ్మా. క్రాంతిని అరెస్ట్ చేయడం ఏంట్రా? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? కారు రికవరీ కోసం వెళ్ళాం కదా అక్కడ. ఏయ్, ఆగో, కార్ తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు.
పోలీసులు ఏంటి క్రాంతక్క కారు ఆపారు? ఏంటి సార్ కారు ఆపారు? నువ్వు దొంగతనంగా ఈ కారు ఎత్తుకెళ్తున్నావని మా కంప్లైంట్ వచ్చింది. దొంగతనం ఏంటి సార్? మా అక్క క్రాంతక్క ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. అవును సార్, ఈ కార్ ఫైనాన్స్ లో తీసుకుని 3 నెలలుగా ఈఎంఐ కట్టకపోతే రికవరీ చేసి తీసుకెళ్తున్నా. అబద్ధం సార్, తను చెప్పేదంతా అబద్ధం. ఏంటి అబద్ధం? మాట్లాడవేంట్రా? అవును సార్, ఈ కార్ నాదే సార్. దాని మీద ఎలాంటి ఫైనాన్స్ తీసుకోలేదు సార్. ఆ మాట చెప్తున్నా, నన్ను కొట్టి దౌర్జన్యంగా కార్ తీసుకెళ్ళింది సార్. వీణ్ణేంటి ఇదేమన్యామని అడిగితే మమ్మల్ని కూడా కొట్టింది సార్. గిరి, అబద్ధాలు ఆడావంటే 4 కోసేస్తా. చూసారు ఎస్ఐ గారు మీ ముందే ఎలా మాట్లాడుతోందో? కారుని దొంగతనం చేస్తున్నావేంటని అడ్డుపడితే నన్ను మా వాణ్ణి కూడా చితికి బాధింది. కావాలంటే ఇదిగోండి వీడియో చూడండి. ఎరా ఇవరా. ఏంటమ్మా ఇది? నా డ్యూటీ ప్రకారం ఈఎంఐ కట్టనందుకు కార్ రికవరీ చేస్తుంటే వీళ్ళు అడ్డుపడ్డారు సార్, అందుకే కొట్టాను. కావాలంటే చూడండి, ఈ కార్ ఓనర్ పేరు సుబ్బారావు, కార్ నెంబర్ 3232. ఈఎంఐ కట్టలేదు, రికవరీ చేయమని మా ఆఫీస్ నుంచి వచ్చిన మెసేజ్ సార్. ఏమయ్యా, నీ పేరు సుబ్బారావా? అవును సార్. చూశారా సార్, ఇప్పుడు చెప్పండి. నువ్వు రికవరీ చేయాల్సింది 3232 నెంబర్ ఉన్న కారు కదా. ఓనర్ పేరు కరెక్ట్గానే ఉందమ్మా, కానీ కార్ నెంబర్ వేరే ఉంది కదా. సార్, ఈ కార్ నెంబర్ 3232 సార్. నిన్ను రికవరీ చేసేటప్పుడు ఆ నెంబరే ఉంది. అవును సార్. ఆహా, నువ్వు రికవరీ చేసేటప్పుడు నా నంబరు పోలీసుల దగ్గరకు వచ్చేసరికి మారిపోయిందా? మాట్లాడవేంటమ్మా? ఇంకేం మాట్లాడుతుంది సార్? బలం ఉంది కదా అని మా మీద దౌర్జన్యం చేసి కారు కొట్టేపోయింది. మీకెలా అడ్డంగా దొరికిపోయింది? లేదు సార్, ఇదంతా మోసం. అవును సార్, ఈ కర్పూర సంగతి మీకు తెలీదు. మా క్రాంతక్క మీద కోపంతో కేసులో ఇరికించాలని తను కావాలని ఇలా ప్లాన్ చేసింది. ఏంటి ప్లాన్ చేశామా? అంటే కారు నంబర్ ప్లేట్లు మేం మార్చామా? మీరు ఒక్క నిమిషం ఉండండి. ఏమ్మా, నువ్వు రికవరీ చేయాల్సిన కారు ఇది కాదు కదా. అతను ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. నా కారే అని చెప్తున్నా. నువ్వు కొట్టడం ఈ వీడియోలో ఉంది. అడ్డుపడ్డ వేళ్లను కూడా కొట్టి
కారు తీసుకుపోయావు. ఇప్పుడు ఏ సమాధానం చెప్తావు? దీన్ని దొంగతనమే అంటారు కదా. లేదు సార్, ఈ కర్పూరం మర్యాదగా నిజం చెప్పు, లేదంటే చంపేస్తాను. ఆగమాగు. ఇందాకటి నుంచి మంచిగా అమ్మ అమ్మ అని మాట్లాడితే రెచ్చిపోతున్నావేంటి? దొంగతనం చేసిన చాలక పోలీసుల ముందే చంపేస్తాను బెదిరిస్తున్నావా? ఏం చూసుకుని నీకు ఆ ధైర్యం? అయినా దొంగతనం అంటే ఎక్కడైనా ఎవరికి తెలియకుండా చేస్తారు. ఇలా వచ్చేసి డైరెక్ట్ గా కొట్టి పడేసి తీసుకుపోవడాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఎస్ఐ గారు, ఇలాంటి వాళ్ళని బయట వదిలితే మాలాంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో మీరే ఆలోచించండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి మా కారు మాకు దక్కింది సార్. లేదంటే మా వాడు కారు మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. నా కార్ని కొట్టేయాలని చూసినందుకు ఆవిడ్ని అరెస్ట్ చేయండి సార్. నాకు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. నువ్వు జీప్ ఎక్కో. సార్ సార్, మా క్రాంతి అక్క దొంగతనం చేయలేదు సార్. వీళ్ళంతా కావాలనే కుట్ర చేశారు కాబట్టే ముందుగానే వీడియో తీసి పెట్టుకున్నారు సార్. కుట్రలు చేయడానికి కాదు బాబు, ఇలా కొట్టి పట్టకపోతే ఏమి చేయలేని పరిస్థితుల్లో అయ్యో నా కారు పోయింది పలానా ఆవిడ కొట్టేసింది అంటే నమ్మాలి కదా. ఆధారాల కోసం వీడియో తీసామండి అంతే. పదా కానిస్టేబుల్స్. హే కర్పూరం, ఎందుకు మా క్రాంతి అక్క మీద ఇంత కచ్చ కట్టావు? బ్లేడు అక్క, అరెస్ట్ చేస్తే భయపడతాను అని భ్రమలో ఉన్నట్టున్నారు. ఆవిడికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళి పూజను తీసుకురా. అలాగేనక్క. పూజన? సమయానికి దొంగను అరెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. ఫార్మాలిటీస్ మా వాడు చూసుకుంటాడు. కాకపోతే దొంగతనం చేసిన నేరానికి దానికి స్టేషన్లో పోలీస్ ట్రీట్మెంట్ పడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఆ పూజ వచ్చి క్రాంతిని బెయిల్ మీద విడిపించుకుని పోతే కరెక్టేరా? దానికేం చెయ్యాలో నేను చెప్తాను కదా. పద. ఆ కర్పూరమే కావాలని క్రాంతినిలా ఇరికించిందన్నమాట. అది వెళ్ళినప్పటి నుంచి నా మనసు కీడు శంకిస్తుందని చెప్తూనే ఉన్నాను. శుభమాని పెళ్లి పళ్ళు పెట్టుకున్నప్పుడు ఇలా జరిగిందేంటమ్మా? అమ్మా నువ్వేం బాధపడకు, నేను లాయర్ని కదా. క్రాంతికి బెయిలిపించి నేను బయటకు తీసుకొస్తాను. పద బావా, వెళ్దాం. రండి అక్క, రండి. అక్క నాకు డౌట్గా ఉంది. ఏంటే? నా మీద? చిచి, మన కళ్యాణ్ మీద అక్క. వాడేం చేశాడు?
ఆ క్రాంతి మన కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారేమో అని ఆ రౌడీ వెదవ చెప్పాడు కదా. అలాంటిదేం లేదని మన కళ్యాణ్ కూడా చెప్పాడు కదా. అదే అక్క, నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని. ఉసే, వాడు నా బిడ్డే. నా శత్రువుని వాడెప్పుడు శత్రువుగానే చూస్తాడు.